లోకేష్ బాబు గారి పాదయాత్ర పైన ఎంపీ మిథున్ రెడ్డి గారు కొన్ని కామెంట్లు చేశారు. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేయడమే తిట్టడం కోసమని, తిట్టడం కోసమైతే ఇంత దూరం నడవాల్సిన అవసరం లే, మీడియా ముందర కూడా మాట్లాడచ్చు. అంటే మిథున్ రెడ్డి గారు మర్చిపోయినారేమో, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒకసారి చూడమని నేను సందర్భంగా వారికి తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు వారి తండ్రి వయసు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా ఆ రోజు తిట్టారో ఒకసారి ఆయన రీకలెక్ట్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. అంత పెద్ద వయసున్న ఆయన్ని ఏ రకంగా మాట్లాడారో ఒకసారి ఆలోచించుకోమంటున్నా. ఈరోజు లోకేష్ బాబు గారు రాజకీయ పరంగా మాట్లాడుతున్నారే కానీ ఆయన భాష కానీ మాట్లాడే దాంట్లో కానీ ఎక్కడా కూడా తేడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను మిథున్ రెడ్డి గారికి ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఆయన పక్కనే ఉన్నటువంటి శ్రీనాథ్ రెడ్డి గారి చెంపను అడిగితే ఆయన ఏ రకంగా పెద్దలను గౌరవిస్తారో ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఆయన మాట్లాడినటువంటి మాటల సందర్భంలో మేమేదో అమ్మ ఒడి విద్యా దీవెన వసతి దీవెన పథకాలు మేము రద్దు చేస్తామని చెప్తున్నామని ఆయన మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడామో ఎప్పుడు మాట్లాడామో ఆయన చెప్పమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము ఏ పథకాలు రద్దు చేయం. వారి తండ్రి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా, ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి పథకాలన్నీ కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలను కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎన్ని పథకాలు రద్దు చేశారో ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా ఆయనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా అభివృద్ధి పైన కూడా మేము చర్చకు సిద్ధమని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క పుంగనూరు అభివృద్ధి మేమే చేశాం అని మాట్లాడుతున్నారు. పుంగనూరు అభివృద్ధి ఎవరు చేశారో పుంగనూరు లేపు అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే పుంగనూరులో ఎప్పుడు ఏ రకంగా ఉండింది, ఈరోజు ఏ రకంగా ఉంది, ఈరోజు వేసినటువంటి రోడ్లు కూడా గత ప్రభుత్వంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ జిల్లాలో 600 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి ఆ రోజు లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి రోడ్లు కాదా? ఆ రోడ్లు టెండర్లు మీరు వేసుకున్నారు. కుప్పంలో ఈఏపి టెండర్లు మీరు వేసుకున్నారు, మదనపల్లిలో మీరే వేసుకున్నారు, తంబళ్ళపల్లిలో మీరే వేసుకున్నారు, పీలేరులో మీరే వేసుకున్నారు, పూతలపట్టులో మీరే వేసుకున్నారు, చిత్తూరులో మీరే వేసుకున్నారు, గంగాధర నెల్లూరులో మీరే వేసుకున్నారు.